నమస్తే ఫ్రెండ్స్, ఇవాళ మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రేమ్ని చూడబోతున్నాం. ఇది దుబాయ్లోని జేబిల్ పార్క్లో ఉంది. దీని స్పెషాలిటీ వచ్చేసి దుబాయ్ న్యూ సిటీ కనిపిస్తుంది, ఓల్డ్ సిటీ కనిపిస్తుంది. దీని లోపల దుబాయ్ యొక్క చరిత్ర ఉంది. స్టార్టింగ్లో దుబాయ్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అనేది. దీని హైట్ వచ్చేసి 150.24 meters. దీనికి వరల్డ్ గిన్నీస్ రికార్డ్ కూడా ఉంది. ఇది కంప్లీట్ అవ్వడానికి 230 మిలియన్స్ ఖర్చు అయినాయంట. దీని వర్క్ 2013లో స్టార్ట్ అయింది. ఇది కంప్లీట్ అయింది 2018లో. ఇది ఓపెన్ అయింది జనవరి 2018లో. దీని ఎంట్రెన్సే చాలా డిఫరెంట్గా ఉంది. లోపలికి వెళ్దాం. హాయ్ ఆంటీ. ఆంటీ సపోర్ట్ చేయట్లేదు. లోపలికి వెళ్దాం. చూసారా, మనకు స్టార్టింగే దుబాయ్ డెవలప్ కాకముందు ఎలా ఉండేది, అసలు కన్స్ట్రక్షన్స్ ఏం జరగకముందు ఎలా ఉండేది అని ఉంటుందన్నమాట. కనిపిస్తుందా? సో ఎలా ఉండను, ఎడారి మొత్తం ఎడారే. ఒక బిల్డింగ్ కనిపిస్తలే. నెక్స్ట్ వచ్చేసి దుబాయ్లో ఏమేమి వాడారు పురాతన కాలంలో అని కనిపిస్తుంది. చూసారా, ఆ డోర్స్ కానీ, ఆ కుండలు కానీ, ప్రతి ఒక్కటి. చూసారా వాళ్ళు స్టార్టింగ్ ఏం వర్క్ చేశారు, డీటెయిల్గా చూపిస్తున్నారు వీళ్ళు. చూసారా ఆ పురాతన కాలంలో ఎలా కట్టారు ఇండ్లు, డిజైన్స్ మొత్తం, డోర్స్ కానీ, ప్రతి ఒక్కటి. మీరు చూస్తున్నది హోలోగ్రామ్ వీడియో. ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట వాటి గురించి. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్స్ స్టార్ట్ అయ్యే స్టేజ్లో ఎలా ఉండేది దుబాయ్ చూద్దాం. లోపల కనిపిస్తుందా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి. అప్పుడే స్టార్ట్ అవుతుంది దుబాయ్ డెవలప్మెంట్. ఎంతమంది వచ్చారో చూసారా, చూనీకి. లోపలికి వెళ్దాం. లిఫ్ట్లో వెళ్ళేటప్పుడైతే అల్లావర్జున్ మూవీ గుర్తుకొచ్చింది. దీంట్లో టోటల్ 4 ఎలివేటర్స్ ఉంటాయి, అంటే 4 లిఫ్ట్లు ఉంటాయి. దీంట్లో మొత్తం 48 ఫ్లోర్లు ఉంటాయి. ఆ 48 ఫ్లోర్లని జస్ట్ 75 సెకండ్లో చేరుకుంటాం, అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. సెక్యూరిటీ ఉన్నారు ఇక్కడ, మనకు గైడింగ్ ఇస్తున్నమాట ఏం చేయాలో ఏం చేయద్దు అని. మాస్క్ మాత్రం తీయద్దు అని చెప్తున్నాం. చూడకూడదు. ప్రజెంట్ మీకు ఓల్డ్ దుబాయ్ చూపిస్తా. ఇది ఓల్డ్ దుబాయ్ ఏరియా. కనిపిస్తుందా ఆ ఇళ్ళని కానీ వీటిని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ ఆ కన్స్ట్రక్షన్స్ అవి చూస్తే ఇది ఓల్డ్ దుబాయ్ అన్నమాట. దీనిలో డేరా దుబాయ్, ఆల్ కర్మ చాలా ఉన్నాయి. కనిపిస్తుందా? దానికి దీనికి చాలా తేడా ఉంటుందన్నమాట, న్యూ దుబాయ్కి ఉన్న ఓల్డ్ దుబాయ్కి. చలో, ఇది న్యూ దుబాయ్. చూసారా ఆ కన్స్ట్రక్షన్స్, ఆ బిల్డింగ్స్, అవి చూస్తే మీకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది.
ఇంత డిఫరెంట్ ఉందో. ఇంకా నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది. దీని మీద నడిచేటప్పుడు అయితే నాకు చుక్క అనమాట కనిపిస్తుందా? వామ్మో, మామూలుగా లేదు అది ఎక్స్పీరియన్స్ అయితే అదిరిపోయింది. వన్ 150 మీటర్స్ ఎత్తులో ఉన్నాం మనం ఇప్పుడు, ఎక్కడ కింద పడిపోతాం అనిపిస్తుంది. దీంట్లో ఏం రాస్తా వస్తాట ఒకసారి ట్రై చేద్దాం, ఏదో ఒకటి రాద్దాం. అట్లా కనిపిస్తుందా మనం ఏం రాస్తా వస్తుంది? బాగుంది, చాలా ఉన్నాయి అటువంటి. ఇది జూమ్ చేసుకోవాలి చూడండి, నైట్ మోడ్ ఆన్ చేసి జూమ్ చేస్తున్నా. ఎంత బాగుందో ఇది, నైట్ టైంలో ఇలా ఉంటుంది. దీన్ని జూమ్ కూడా వేసుకోవచ్చు. కనిపిస్తుందా జూమ్ చేస్తే? జూమ్ చేస్తే అలా ఉంటుంది. ఇదొక ఫ్యూచర్ అయితే బాగుంది, బాగా నచ్చింది నాకైతే. సో లైటింగ్ డిస్ప్లే చూసారా, వేరే లెవెల్ అబ్బా. ఇది నైట్ టైం వ్యూ, ఇది ఓల్డ్ దుబాయ్ అన్నమాట. కనిపిస్తుందా బార్ దుబాయ్ కానీ నేరే దుబాయ్ కానీ? ఇది ఓల్డ్ దుబాయ్ అన్నమాట. ఇప్పుడు న్యూ దుబాయ్ చూద్దాం ఎలా ఉంటుందో. ఇది న్యూ దుబాయ్ అన్నమాట. ఇటు సైడ్ మనకు బుర్జ్ ఖలీఫా అన్నీ కనిపిస్తాయి, పెద్ద పెద్ద బంగ్లాలు, సో బిల్డింగ్స్. మస్తు ఉంది, ఇంకా లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటుంది నైట్ టైంలో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఇంత బాగుంటుందని. నైట్ టైం వ్యూ అయితే మస్తు ఉంది, అద్దరిపోయింది. ఆ లిఫ్ట్లో చూసారా ఎలా ఉందో? ఇక్కడ ఏదో 3D అనిమేషన్ చూపిస్తున్నారు. సో ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉండబోతుందో అని కనిపిస్తుందా? ఫ్యూచర్లో దుబాయ్ ఎలా ఉండబోతుందో సో వేరే లెవెల్ అబ్బా. మస్తుంది ఫ్యూచర్ దుబాయ్ అంటే. యానిమేషన్ ఎంత బాగుంటే రియల్ లైఫ్లో ఇలా వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోద్ది కదా. ఇదేదో బాగుంది,
లైటింగ్ మాత్రం అదిరిపోయింది. లోపలికి పోదాం, ఏమేమి ఉంటుందో చూద్దాం. పిల్లవాడు ఏమో ఆటాడుతుండు, మనం కూడా ఆడదాం. కనిపిస్తుందా? మస్తు అనిపిస్తుంది, మస్తు మజా అనిపిస్తుంది. పిల్లగాడు చూసిరా ఎట్లా ఆడుతుంది. మామూలుగా లేదు లైటింగ్ అయితే. సరే ఫ్రేమ్ అది దుబాయ్ ఫ్రేమ్ అనిపిస్తుందా? నైట్ టైం వ్యూ అది. దీంట్లో మెయిన్ వచ్చేసి లైటింగ్ అబ్బా, మస్తు ఉంది, అదిరిపోయింది. కనిపిస్తుందా? ఏమన్నా ఉంది అసలు? ఈ వీడియోలు ఇంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేస్తలేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.